హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఫస్ట్ అయితే ఒక అలోవెరా అయితే తీసుకున్నానండి, ఫ్రెష్ అయిన అలోవెరా అనమాట ఇది. సో ఇదైతే తీసుకుంటున్నాను, ఇది ఎందుకైతేనో చెప్తానండి. సో ఇప్పుడైతే నార్మల్గా మనకి చేతుల్లో అంతా పగుళ్ళు లాగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, సోప్ వేసినప్పుడు. లేకపోతే నార్మల్గా డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మన చర్మం అనేది పగిలిపోతూ ఉంటుంది తొందరగా, స్కిన్ కూడాను. సో దానికైతే మంచిగా అయితే యూజ్ అవుతుందండి. సో పైన ఉన్న తోల్ని మొత్తము ఒక సైడ్ వరకే రిమూవ్ చేసుకునేసి ఆ తర్వాత ఫోక్తో అయితే ఇలా కొద్దిగా మనము ప్రెస్ చేస్తామంటే ఆ గుజ్జు అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత కొద్దిగా మనము లైట్గా హీట్ చేయాలన్నమాట, ఎందుకంటే అప్పుడైతే ఆ జెల్ ఉంటుంది కదా అది కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట మన స్కిన్కి కూడాను. పచ్చిగా అలాగే వేసామంటే అంత జెల్ అనేది ఎక్కువ రాదన్నమాట. ఇలా వేసుకునేసి ఎక్కువసేపు గ్యాస్ మీద పెట్టబడలేదు, మన చేయి వేడి ఎంత ఉంటుందో అంత అన్నమాట. ఆ తర్వాత అయితేను ఇలాగ మనకి చేతుల మీద తర్వాత ఫేస్ మొత్తం కూడాను మనకి ఎక్కువ అలాగా డ్రైగా అయిపోతూ ఉంటుంది ఫేస్ ఒక్కొక్కసారిను. అంటే ఇది వచ్చి అలోవెరా వచ్చేసి మంచి ఒక మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి. సో మంచిగా అయితే మనము చేతులకి ఆ తర్వాత ఫేస్కి ఒకసారి స్నానానికి వెళ్ళే ముందు ఇలాగా అప్లై చేసుకునేసి కొద్దిసేపు అలానే వదిలేసామంటే మన స్కిన్ కూడాను మంచిగా ఎక్కువ డ్రైనెస్ అయితే ఉండకుండా మాయిశ్చరైజర్గా ఉంటుందండి. చర్మం అనేది పగిలిపోకుండా అయితే ఉంటుంది. ఒకసారి ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి, సూపర్గా వర్కౌట్ అవుతుంది. కనీసం ఇది ఒక 2 or 3 days అలాగే వేసుకుంటూ ఉంటేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చే టైంలో ఫేస్లో మొటిమలు కూడా వస్తూ ఉంటుంది, అది పెద్ద మొటిమలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు అలా వేడి మీద కొద్దిగా అలా పెట్టామంటే కూడాను అది మంచిగా త్వరగా అయితే తగ్గిపోతుందండి. చూసారంటే ఇలాగ చేతులు మొత్తము ఫేస్ మొత్తము నెక్ అంతా కూడాను ఇలా వేసుకున్నామంటే స్కిన్ కూడా మంచిగా సాఫ్ట్గా అవుతుందండి. అలాంటి పగుళ్ళు సోప్ వేసినప్పుడు అలాంటివి ఏమి రాదన్నమాట. సో నెక్స్ట్ అయితే మనము షూ అయితే వాడుతూ ఉంటాం కదా, సో అందులో అయితే అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్స్ అవి వస్తూ ఉంటుంది షూ వాడినప్పుడు అంతా కూడాను. అలాంటిది బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా ఉండాలంటే మనకి ఎక్కువ యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే బేకింగ్ సోడా. అన్నింటిలోనూ బేకింగ్ సోడా అయితే మనము యూజ్ చేస్తాం క్లీనింగ్కి, ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అలాంటప్పుడు. సో ఖచ్చితంగా ఇది బాగా వర్క్ అవుతుందండి. సో ఇలాగ మనము కొద్దిసేపు షూలో వేసేసి ఆ తర్వాత దాన్ని ఒక 5-10 minutes అలానే వదిలేసి ఆ తర్వాత ఇలించుకున్నామంటే షూలో నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు, మంచిగా ఉంటుందండి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి అర్జెంటుగా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పిల్లోస్ అనేవి సరిపోవు అన్నమాట. సో సరిపోనప్పుడు ఏం చేస్తామంటే ఇంకా పిల్లోస్ ఎలాగన్నా అవసరం అవుతుంది. సో దానికైతేను మన ఇంట్లో పిల్లో కవర్ ఏదైనా ఉంటుంది కదా, దాంతోపాటు ఏదైనా పాత బెడ్షీట్స్ లేకపోతే ఏదైనా బ్లాంకెట్స్ అవన్నీ ఉంటుంది కదా, సో దాన్ని ఏం చేయాలంటే పెద్ద బ్లాంకెట్ అయితే ఒక్కటి సరిపోతుంది. ఇలాంటి బెడ్షీట్ అయితే చిన్నవి ఏదైనా ఉన్నిందంటే మనము ఇలాగా పిల్లో కవర్ ఉంటుంది కదా, సో అందులో అయితే పిలో కవర్లో అయితే ఇలాగా బెడ్షీట్ అయితే పెట్టేసుకున్నామంటేను
మనకి ఇంట్లో ఎవరైనా బంధువులు ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చినా కూడాను మనకి పిల్లోస్ అనేవి సరిపోకపోయినా ఇలాగ పెట్టి అయితే అడ్జస్ట్ చేసి ఇచ్చేసామంటే అసలు సేమ్ అసలు చూడడానికి అసలు పిల్లోలాగే ఉంటుంది అన్నమాట. అసలు వేసుకున్నా కూడా ఎలాంటి పెయిన్ ఏమి ఉండదు అన్నమాట. చూడడానికి కూడా చక్కగా ఉంటుంది, అసలు పిల్లో వేసుకున్నలాగే ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత అందంగా అయితే మనకి ఇంట్లోనే పిల్లో అయితే రెడీ అయిపోయిందో. సో ఇదైతే తప్పకుండా ఫాలో అయ్యి చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో పిల్లో అయితేను. ఇప్పుడైతేను మనం నార్మల్గా బట్టలు అనేవి ఫోల్డ్ చేస్తూ ఉంటాము పిల్లలు అయితేను. సో ఇది ఇన్నర్ వేర్స్ తనీగా, తర్వాత బనీన్స్ అనేవి తనీగా ఇలాగ ఫోల్డ్ చేస్తూ పెడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తారు, మొత్తము లాగేస్తూ ఉంటారు వాళ్ళకి కనిపించకపోతే. సో దానికైతే ఏం చేయాలంటే, ఇలాగ మనది పెద్దవాళ్ళదైనా పర్లేదు చిన్నపిల్లదైనా పర్లేదండి, ఇలా సెట్గా వేసి ఉంటుంది కదా. సో దాన్ని అయితే మనము నార్మల్గా ఇలాగా రెండు వైపులా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే ఇలా ఎత్తేటప్పుడు ఇలా పడేస్తుంది వచ్చేస్తుంది అన్నమాట. సో అలా రాకుండా మనం బయట జర్నీకి వెళ్ళినప్పుడు, సో మనం తీసేటప్పుడు కూడాను పర్ఫెక్ట్గా అలానే ఉండాలి అంటే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా. సో రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఫస్ట్ అయితేను ఆ నెక్ దగ్గర అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత కింద నుంచి ఫోల్డ్ చేసుకునేసి ఈ మడతనైతే లోపల పెట్టేసుకునేసామంటేను మనకి లోపల ఉన్న ఇన్నర్ వేరు పడిపోదు. సో ఫోల్డింగ్ అయితే అస్సలు చెడిపోదన్నమాట. మనము బ్యాగ్లో పెట్టుకొని వేర్ చేసుకొని వెళ్ళడానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో అస్సలు పడిపోదన్నమాట. పిల్లలు తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే తీసుకుంటారు. ఆ తర్వాత అయితేను ఇంట్లో సరుకులు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలాగా కందిపప్పులు ఉద్దిపప్పు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు అది ఎక్కువ కొన్ని రోజులు అయ్యేస్తే అందులో చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తూ ఉంటుంది, మనకి అది తెలియదు అన్నమాట. సో అందులో పురుగుల వంటివి ఏమి రాకుండా ఉండాలంటేను ఒక 3-4 లవంగాలు ఉంటుంది కదా. సో అలా వేసి పెట్టుకున్నామంటేను ఎలాంటి పురుగులు అయితే రాదు. డైరెక్ట్గా మనం అలానే వేసుకున్నామంటే మనము పప్పు వేసేటప్పుడు అది వచ్చేస్తుంది అన్నమాట, మనం చూసుకోకుండా ఉంటాము. దానివల్ల అయితేను ఒక చిన్న పేపర్లో లేకపోతే టిష్యూ పేపర్లో ఇలాగైతే చుట్టేసుకునేసి పప్పు లోపల అయితే పెట్టుకున్నామంటే ఆ స్మెల్కైతేను ఎలాంటి చిన్న పురుగులు అలాంటివి అయితే ఏమి రాదు. పప్పు ఎప్పుడు కూడాను ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. కందిపప్పే కాదు, ఉద్దిపప్పు, పెసరపప్పు ఎలాంటిదైనా ఓకే అండి. ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ తర్వాత అయితే మన నెయిల్ కలర్స్ ఉంటుంది కదా, మనము కొద్ది రోజులు అయ్యాక అది కొంచెము తుప్పు పట్టినట్లు లేకపోతే సరిగా కట్ అవ్వకుండాను అలాగైతే ఉంటుంది అన్నమాట. సో దానికైతేను మన దగ్గర ఏదైనా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, సో దాంతో ఇలాగ ప్రెస్ చేస్తూ ఉన్నామంటేను ఆ నెయిల్ కట్టర్ అనేది మంచిగా షార్ప్ అవుతుందండి. సో నెయిల్స్ కూడాను మంచిగా కట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు నెయిల్ కట్టర్ మనము తీయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది ఈ టిప్ అయితే కూడాను మంచిగా యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. సో ఇదన్నమాట, ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా నెయిల్స్ అయితే కట్ అవుతుంది, మనం షార్ప్ అవుతుంది మంచిగా అలాగా కట్ చేసేసరికిను. సో ఇదైతే ఫాలో అయ్యి చూడండి మీరు కూడాను. ఆ తర్వాత సిజర్ కూడా అండి, సిజర్స్ అనేవి మనకి అప్పుడప్పుడు షార్ప్నెస్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. సో దానికి కూడాను ఇలాంటిది ఏదైనా మన దగ్గర పడేసే ఒక ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, సో నా దగ్గర ఏం పడేసేవి లేదైతే. సో ఇంట్లో అయితే చూపిస్తున్నాను, ఏదైనా పడేసేది అయితే ఉండిందంటే సో చక్కగా ఇలాగ కట్ చేసుకుంటా ఉన్నామనుకోండి కొద్దిసేపు. ఈ సిజర్ కూడాను మంచిగా షార్ప్నెస్ అయితే అవుతుందన్నమాట. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే.
ఇది కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఇలాంటి మరీ కొన్ని టిప్స్ కూడా మన ఛానల్లో ఉందండి, ప్లీజ్ అండి ఒకసారి చెక్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత అయితే మనది ఇలాంటిది ఏదైనా బౌల్స్ అవన్నీ అంటే గిన్నెలు ఉంటుంది కదా, బౌలు లేకపోతే స్టీల్ గిన్నెలు ఏదో ఒకటి ఉంటుంది. సో ఇది అయితే మనకి మూత ఒక్కొక్కసారి సెట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇలాంటి బిర్యానీ ప్లేట్స్ వస్తూ ఉంటుంది కదండి, మనం అది యూజ్ చేయకుండా పడేసి ఉంటాము. సో దాన్ని అయితే ఎలా యూజ్ చేసుకోవచ్చు అయితే, స్టీల్ గిన్నెలు ఉన్నా కూడా పర్లేదండి, అందులో కూడా చాలా బాగా సూపర్గా సెట్ అయిపోతుంది ఇలాంటి ప్లేట్లు. ఇలాంటి బిర్యానీ ప్లేట్లకు వచ్చిన మూతలు ఉంటుంది కదా, సో ఇలాంటి డబ్బాలకి అయితే ఇలాగా సెట్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. బయట ఏదైనా మనము అంటే ఫ్రై ఐటమ్స్ ఏదైనా చేస్తాం కదా, కర్రీస్ అవన్నీ కొద్దిగా ఉన్నప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న గిన్నెల్లో వేసి పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది మంచి ఎయిర్ టైట్ బాక్స్ లాగా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఇదన్నమాట. ఇందులో ఏ టిప్ మీకు నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి, నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.